Namaskaram, Star Hospital Sukhibhavaku Swagatam. Powered by AgriGold Ayur Sukha Multi Speciality Ayurvedic Vaidyalaya. Ee roju karyakramamlo kaallu chetullo mantalu badhistunnaya, BP ni ela adupulo unchukovali, vennulo ottidi perigithe pramadame. Inka samasya salaha health tip. నిప్పులు తగలకుండానే మనలో కొంతమందికి చర్మంపై మంటల సెగ రగులుతూ ఉంటుంది. శరీరమంతా సూదులతో గుచ్చుతోన్నట్లుగా తీవ్రమైన చురుకుపోట్లు తరచూ బాధిస్తూ ఉంటాయి. చర్మమంతా ముద్దుబారినట్లుగా తిమ్మిర్లు పడుతూ ఉంటాయి. కాళ్లలో చెప్పులు, చేతి పట్టు జారిపోతూ ఉంటుంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు న్యూరోపతిగా పిలుస్తారు. నాడీ వ్యవస్థను కుదేలు చేసే న్యూరోపతి గురించి ఇప్పుడు చూద్దాం. మన మెదడు ఒక మాస్టర్ కంట్రోల్. అక్కడ నుంచి ప్రధాన కేబుల్లా వెన్నెముక. ఆ కేబుల్ నుంచి ఎన్నెన్నో వైరుతీగల్లా వివిధ నరాలు. శరీరంలోని వేర్వేరు కండరాలకు పాకి ఓ నెట్వర్క్లా ఆక్రమిస్తాయి నరాలు. మెదడు ఆదేశాలతో అన్ని కండరాల కదలికలను నియంత్రించేది ఆ నరాల కనెక్షన్లే. మరి ఏదో ఓ కారణంతో కనెక్షన్ లాంటి ఆ నరం దెబ్బతింటే, విపరీతంగా నొప్పితో గిలగిలలాడిస్తే బాధను కలిగించే ఆ నరాల జబ్బే న్యూరోపతి. మన చేతిలో ఒక వస్తువు పెట్టినప్పుడు దాని స్వభావాన్ని, దాని రూపాన్ని, దాని టెక్స్చర్ని, తర్వాత అది చల్లగా ఉందా, వేడిగా ఉందా, షేప్ ఎట్లా ఉంది, అది ఒక నాణపు బిల్లనా లేకుంటే అది ఒక స్పూనా, ఇటువంటి లక్షణాలు ఒక తాళం చెవి, ఇటుని మనం కళ్ళు మూసుకొని కూడా మన చేతిలో ఏదైనా వస్తువు పెడితే మనము చెప్పగలము. ఈ సంబంధించిన లక్షణాలన్నీ సెన్సరీ నర్వస్ సిస్టమ్ ద్వారా మన బ్రెయిన్కి వెళ్తాయి. మన బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెసింగ్ జరిగిన తర్వాత అక్కడి నుంచి మనకు బయటికి సంకేతాలు వస్తాయి. దాన్ని బట్టి మనము ఆ వస్తువు యొక్క స్వభావాన్ని గుర్తించగలం అన్నమాట. సో ఇందులో పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఇన్ఫర్మేషన్ని మెదడుకు తీసుకుపోయే సిస్టమ్ ఒకటి, మెదడు నుంచి మళ్ళీ మన చేతులకు, కాళ్ళకి, కంటికి, మన అవయవాలన్నిటికీ కూడా ఇన్ఫర్మేషన్ని, మెసేజ్ని పంపించే సిస్టమ్ ఒకటి ఉంటాయి. ఇందులో ఏది దెబ్బతిన్నా కూడా మొత్తము బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఆ బ్యాలెన్స్ తప్పిపోయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ సెన్సరీ సిస్టమా, మోటార్ సిస్టమా, ఆటోనామిక్ సిస్టమా అనే దాన్ని బట్టి మనకు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో సెన్సరీ సిస్టమ్ గురించి వచ్చే లక్షణాలు ఏంటంటే నొప్పి తెలియకపోవడము, మొద్దు బారినట్టు ఉండటము అనే లక్షణాలు ఉంటాయి. అలాగే ఒకలాంటి బర్నింగ్ సెన్సేషన్ కానీ, మంటలు వచ్చినట్టుగా కానీ, లేదా పోటు పొడిచినట్టు, లేదా పిన్నులు సూదులతో పొడిచినట్టుగా కానీ, లేదా చీమలు పాకినట్టు, క్రాలింగ్ సెన్సేషన్ అంటాము, లేదా ఏదైనా గట్టిగా నొక్కేసినట్టు, ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వీటిని పాజిటివ్ సిమ్టమ్స్ అంటాము. శరీరంలోని ఏ అవయవానికైనా ఆహారం, ఆక్సిజన్, రక్త ప్రసరణ అవసరం. అప్పుడే అది మనగలుగుతుంది. ఏ కారణం వల్లనో, ఏ పరిస్థితుల ప్రభావం వల్లనో ఈ మూడింట్లో ఏదో ఒకదానిలో లోపం కలిగితే నరం దెబ్బతినొచ్చు. ఈ మూడింటిని ప్రభావితం చేసేందుకు ఎన్నో కారణాలు ఉన్నా ప్రధానమైనది, సర్వసాధారణమైనది మాత్రం చక్కెర వ్యాధి. అయితే విటమిన్ B12 లోపంతోనూ, ఆర్సెనిక్ విష పదార్థాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు, మెటబాలిక్ డిజార్డర్స్, థైరాయిడ్ సమస్యలు, క్యాన్సర్, HIV లాంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా న్యూరోపతి వచ్చేందుకు అవకాశం ఉంది. కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టినట్లు ఉండటం, అరికాళ్ళు చేతులు మండినట్లు అనిపించడం న్యూరోపతి లక్షణాలు. ఇది తీవ్రతరం కావడానికి రోజుల నుంచి నెలలు పట్టవచ్చు. ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి, లేదా ఈ ఫుడ్ ఫ్యాబ్స్ ఉన్న వాళ్ళకి ఇటువంటి బి కాంప్లెక్స్ కానీ, విటమిన్ ఈ కానీ, బి కాంప్లెక్స్లో పర్టికులర్గా B1, B6, B12 సంబంధించినవి లోపించినప్పుడు పెరిఫెరల్ న్యూరోపతి కామన్గా కనిపిస్తుంది. అలాగే ఆల్కహాలిక్ న్యూరోపతి, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో రెండు రకాలుగా డ్యామేజ్ జరగవచ్చు. ఆల్కహాలే ఒక పాయిజన్ లాగా పనిచేయవచ్చు, లేదా ఆల్కహాలిక్స్లో తిండి సరిగా లేక వాళ్ళకి థైమిన్ డెఫిషియన్సీ రావచ్చు. ఆ థైమిన్ డెఫిషియన్సీ వలన కూడా న్యూరోపతి రావచ్చు. మూడవది
టాక్సిన్స్ అంటే మనము తీసుకున్న ఆహారంలో ఏదైనా చాలా చిన్న క్వాంటిటీలో విష పదార్థాలు ఉన్నా కూడా అవి కొన్ని సంవత్సరాలు అవి అక్యుములేట్ అయిపోయి దాని వలన కూడా రావచ్చు. వీటిలో ముఖ్యంగా మెర్క్యూరీ, లెడ్ ఇటువంటివి ఉన్నాయి. ఆర్సెనిక్ కూడా ఇంకొకటి. అది కాకుండా మనం తాగే నీళ్ళలో కూడా ఏదైనా టాక్సిన్స్ ఉంటే దాని వలన కూడా పెరిఫెరల్ నర్వ్స్ డ్యామేజ్ జరగవచ్చు. వడ్డించేటప్పుడు బంతిలోని చివరి వాడికే భయం. కారణం ఆహార పదార్థాలు అందుతాయో లేదోనని ఆ ఆందోళన. అలాగే కాళ్ళు కూడా శరీరంలో మెదడు నుంచి చాలా దూరంలో ఉన్న అవయవాలు. నరాల చివరి పాయింట్లు అవే. దాంతో న్యూరోపతికి సహజంగానే అవే గురవుతుంటాయి. ఇంతకుముందు పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు నర్వ్ కంట్రోల్ స్టడీ, ఎలక్ట్రోమయోగ్రఫీ పరీక్షలతో న్యూరోపతిని నిర్ధారిస్తారు.